హాయండి, ఎలా ఉన్నారండి? అందరూ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ఫంక్షన్ ఉందని హైదరాబాద్ వెళ్ళానని. అలాగే నెక్స్ట్ పండగ కూడా ఉంది కదా, పాపని అల్లుడు గారిని పిలుద్దామని వెళ్ళాను. అనుకోకుండా నేను అక్కడ ఒక వారం ఉండిపోవాల్సి వచ్చింది. ఎలాగో పాపకి వర్క్షాప్ ఉంది స్కూల్లో, అది అయిపోక బయలుదేరదామని నేను ఉండిపోయాం. ఇంకా అందరూ బయలుదేరామండి. అదే రోజు వర్క్షాప్ అయిపోయిన రోజునే నైట్ బయలుదేరామండి. 11 o'clock దొరికింది బస్సు టికెట్లు. పాప నేను ఒక బస్సులో వచ్చామండి, అల్లుడు గారికి వేరే బస్సు దొరికింది. మార్నింగ్ లేచేసరికి విజయవాడ వచ్చింది. ఎంత ఆగి ఆగి వచ్చిందో మనం టీవీలో చూస్తాం. హైదరాబాద్ అంతా తరలి పల్లెటూరు వస్తున్నారని మనం టీవీలో టోల్ గేట్ దగ్గర చూస్తాం. అమ్మ, మేము నరకం అనుభవించామండి. నేను ఎప్పుడు అసలు ఇలా, ఇదే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. టీవీలో చూసి అయ్యబాబు ఎంత ట్రాఫిక్ అనుకునేవాళ్ళు. ఇంకా వచ్చి కొంచెం ఫ్రెషప్ అయ్యి రాజమండ్రిలో తిరిగి మధ్యాహ్నం నుంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళామండి. అమలాపురం దగ్గర అయినవిల్ లంక అండి. మా అదిగో చూడండి, మా ఊరు చూపిస్తున్నాను. పొలాలు, చెరువులు అవిని. పల్లెటూరు అంటేనే మన అందరికీ తెలిసింది కదా, అది ఒకటి సంక్రాంతి అంటే. ఎక్కడెక్కడో చాలా ఇతర దేశాల నుంచి కూడా, ఇతర ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారండి. పల్లెటూరు అంటే భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గులు, కోడి పందాలు, పేకాటలు, అక్కడ కొత్తగా పొయ్యి మీద కొత్త కుండలో పరమాణాలు, ఇవన్నీ మనకు మా పిల్లలకు సరిగ్గా తెలియవు. అందుకే ప్రతి సంవత్సరం పల్లెటూరు పండగ టైంలో తప్పక తీసుకెళ్తామండి. ఎందుకంటే పిల్లలకు కూడా తెలియాలి కదా, ఆ చదువులు, ఆ ఇతర దేశాల్లో ఉండిపోయి, ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయి పిల్లలకి పల్లెటూరు వాతావరణం ఏమి తెలియట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి వీలుంటే తప్పకుండా తీసుకెళ్లాలండి. అలాగే చూడండి, మా ఇంటి ముందు ముగ్గులు, ఇవి చిన్న వీడియో తీసాను, ఈ ముగ్గులు కూడాను వెండి మీ పెడదామని. ఈ వీడియో కూడా పెద్దదండి, పార్ట్1 పార్ట్2 కూడా వస్తుంది. ఇది సంక్రాంతి టైంలో అయితే మా సైడ్ ఎక్కడ అస్సలు హోటల్స్ కానీ రూమ్స్ ఏం దొరకవండి. మా చెల్లికి తెలిసిన గెస్ట్ హౌస్ ఉంటే అది బుక్ చేసింది. వియ్యంకుడు, వియ్యపురాలు, పాపాలుడు గారు ఉన్నారు. మేమేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ లేచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇది వాళ్ళు ఉన్న ఏరియాలో గెస్ట్ హౌస్లో ఉంచామండి. వాళ్ళని రాత్రి అక్కడ స్టే చేసి పొద్దున్నే లేచి వచ్చారు. పొద్దున్నే టిఫిన్ టిల్లే వచ్చేసారు ఇంటికి. ఇంకా అందరం కలిసి ఇంకప్పుడు బాగా ఎంజాయ్ చేసామండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఈ 3 రోజులు అందరూ చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తారండి. పేకాటలు మెయిన్ కోడి పందాలండి, అలాగే పేకాటలు ఆడుకునే వాళ్ళు పేకాటలు ఆడతారు. అదొక ఎంజాయ్మెంట్, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది వద్దన్నా కూడా ఎవరు ఆపరు. అలా చిన్న చిన్న, అందుకే చిన్న వీడియోలు తీశాను నేను. ఈ క్లిప్పింగ్ కూడా మీకు పెడదామని. మా వియ్యపురాలకు, వియ్యంకుడికి అయితే బాగా నచ్చితే, ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు వాళ్ళు, అటు కృష్ణా జిల్లా అటు సైడే ఉన్నారు కాబట్టి. ఇది ఫస్ట్ టైం మా పల్లెటూరుకి వేసి రావడం, ఆ ఊర్లు చూడడం. వాళ్ళకి చాలా బాగా నచ్చింది, మా వియ్యంకుడి గారికి, వియ్యపురాలకి. మా అల్లుడు గారికి అయితే ఇంకా బాగా నచ్చింది. అలా సరదాగా కోడి పందాలు అవి చూసేసి అలా మా ముక్తేశ్వరం రేవండి. కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకి కోటిపల్లి రేవు, ఇటు అమలాపురం నుంచి వెళ్ళే వాళ్ళకి ముక్తేశ్వరం రేవు అంటామండి. చక్కగా పంట ఎక్కించాను, దాని పంట అంటారు. వాళ్ళకి ఏం తెలియదుగా చక్కగా పంట ఎక్కించాను. కాకినాడ వెళ్ళాలంటే అమలాపురం చాలా తిరిగి వెళ్ళాలి. ఈ పంట ఎక్కామంటే ఇతను 1/2 గంటలో కాకినాడ వెళ్ళిపోతామండి. కార్లు కూడా ఎక్కుతాయి, పంట పెద్ద పెద్ద పంటలు ఉంటాయి. అది కూడా ఎక్కి కారు ఇవతల పెట్టేసి మేము పంట ఎక్కించి అవతలకు వెళ్ళాం. హిందూ గుళ్ళో అవి చాలా ఉంటాయండి. కోటిపల్లిలో, ముక్తేశ్వరంలో ఇటువైపు ఉంటాయి, కోటిపల్లి రేవు దాటే అటువైపు కూడా ఉంటాయి. ఇది మా ఊరి గోదావరి అండి. మీరు కూడా ఒకసారి చూడండి గోదావరి అంతాను, చాలా బాగుంటుందండి. ప్రజెంట్గా ఉంటుంది, అలా నుంచున్నామంటే ఎంత టైం అన్నా గడిచిపోతుంది. పంటి అంటారండి, లాంచీ అని కూడా అంటారు. ఆ లాంచీ మేము కూడా ఎక్కాం, అటువైపు వెళ్ళాం, కోటిపల్లి వెళ్ళాం. అటువైపు వెళ్ళి తేగలు, చెరుకు ముక్కలు మా పిల్లలకి అన్నీ కొనిపించి తినిపించి మళ్ళీ పంట ఎక్కి వీటివైపు వచ్చాం. కార్లు, బళ్ళు అన్నీ ఎక్కుతాయి, అన్నీ కూడా తీసుకెళ్ళిపోవచ్చండి మనతో పాటు. ఎందుకంటే అటు కాకినాడ వెళ్ళిపోయే వాళ్ళు, ద్రాక్షారామం వెళ్ళిపోయే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. కొత్త వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.